మాస్ మహారాజా రవితేజ నేడు యాభై మూడవ వసంతంలోకి అడుగు పెట్టారు ఈ వయసులో కూడా చాలా యంగా కనిపిస్తున్న రవితేజ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ ని లైన్లో పెట్టారు ఇప్పుడు తనకంటూ ఒక స్థాయి ఏర్పరుచుకున్న రవితేజ కెరీర్ ప్రారంభంలో ఎన్నో ఇబ్బందులు పడ్డారు దర్శకుడు అవ్వాలని వచ్చి ఆ తర్వాత తన టాలెంట్ తో నటుడిగా బిజీ అయ్యారు ముఖ్యంగా సైడ్ క్యారెక్టర్ నుంచి హీరో స్థాయికి వచ్చారు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది జనవరి ఇరవై ఆరున ఆంధ్రప్రదేశ్ జగ్గంపేటలో జన్మించిన రవితేజ చిన్నప్పుడే సినిమాలోకి రావాలని ఎన్నో కలలు కన్నారు సినిమా అంటే ఎంత ప్రాణం అంటే రోజుకు నాలుగు షోలు చూసిన సందర్భాలు చాలానే ఉన్నాయట రవితేజ అసలు పేరు భూపతిరాజు రవిశంకర్ రాజు సినిమా తప్పితే మరే కోరికలు లేకుండా పెరిగాడు రవితేజ చిన్నప్పటి నుంచే అమితాబ్ బచ్చన్ కి వీరాభిమాని మన మాస్ మహారాజా రవితేజ ఆయన ఇన్స్పిరేషన్ తోనే ఇండస్ట్రీకి వచ్చారు ఇక ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో పరిచయాలు తక్కువగా ఉన్న సమయంలో రవితేజకు చాలా దగ్గరగా ఉన్న దర్శకులు గుణశేఖర్ వైవిఎస్ చౌదరి వీరు ముగ్గురు రూమ్మేట్స్ కూడా ఈ ముగ్గురు కూడా టాలీవుడ్లో సక్సెస్ఫుల్ కెరీర్ ని చూశారు వీరి కలయికలో అప్పట్లో నిప్పు సినిమా కూడా వచ్చింది అయితే అది పరాజయం పాలైంది రవితేజ మొదట నీ కోసం సినిమాతో హీరోగా పరిచయమైన విషయం తెలిసిందే వైట దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమాతో ఇండస్ట్రీలో మంచి క్రేజ్ అందుకున్నాడు ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోకుండా ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం ఈడియట్ వెంకీ విక్రమార్కుడు కిక్ వంటి సినిమాలతో తన స్థాయిని మరింత పెంచుకున్నాడు ఇక రవితేజ కెరీర్ కి గట్టి పునాది వేసింది మాత్రం దర్శకుడు పూరి జగన్నాథ్ అనే చెప్పాలి రవితేజకి పూరి జగన్నాథ్ ఎంతో ఉపయోగపడ్డాడు పూరి జగన్నాథ్ కూడా రవితేజ అంతే ఉపయోగపడ్డాడు అలానే రవితేజకి దర్శకుడు కృష్ణవంశీ కూడా మంచి అవకాశాలిచ్చాడు సాధారణ పాత్రలు కాకుండా మంచి ఇంటెన్స్ రోల్స్ యాక్టింగ్ కి స్కోప్ ఉన్న రోల్స్ ఇచ్చాడు కృష్ణవంశీ సింధూరం కడ్డం సినిమాలు చూస్తే ఆ విషయం అర్థమవుతుంది ఈ రెండు సినిమాల్లో కూడా రవితేజ ఎంతో భారమైన పాత్రలు పోషించారు ఓ పక్క కామెడీ పండిస్తూనే పక్క ఎమోషన్స్ కూడా పండించాలి ముఖ్యంగా ఖడ్గం సినిమా పతాక సన్నివేశాల్లో రవితేజ నటన కంటతడి పెట్టిస్తుంది కానీ ప్రస్తుతం రవితేజని అందరూ కమర్షియల్ హీరోగానే చూస్తున్నారు రవితేజలోని ఒక మంచి యాక్టర్ ని ప్రేక్షకులు చూసి చాలా కాలమైంది నాటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ శంబో శివశెంభో లాంటి ఎంతో హృదయమైన పవర్ఫుల్ పాత్రలు రవితేజ పోషించగలడు కానీ ఏ దర్శకుడు కూడా రవితేజని ఆ విధంగా ఉపయోగించుకోవట్లేదు రవితేజకి ప్రయోగాలు అంటే చాలా ఇష్టం డిస్కో రాజా సినిమా కూడా చేశాడు కానీ అది ఇవ్వడంతో మళ్లీ కమర్షియల్ బాట పట్టాడు ఇక మాస్ మహారాజా రవితేజ ఈ సంక్రాంతికి క్రాక్ సినిమాతో సంక్రాంతి విన్నర్ గా నిలిచిన విషయం తెలిసిందే ఈ సినిమా ఇప్పటికే యాభై కోట్ల వసూలను అందుకుని రవితేజ కెరీర్ లో బిగ్గెస్ట్ బాక్సాఫీస్ హిట్ గా నిలిచింది కరోనా టైంలో యాభై శాతం ఆక్యుపెన్సీతో కూడా క్రౌడ్ ని ఈ విధంగా చేసిన మాస్ మహారాజా రవితేజ తన తదుపరి చిత్రం ఖిలాడీతో మరొక బిగ్ హిట్ ఎందుకోవాలని ఆతృతగా ఎదురు చూస్తున్నాడు ఇక మాస్ మహారాజా మొదట్లో నటనపై ఆసక్తి కనబరిచినప్పటికీ ఎందుకో దర్శకుడు కావాలనే పట్టుదలతోనే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు అగ్ర హీరోల సినిమాలు కూడా సపోర్టింగ్ రోల్స్ చేస్తూ వచ్చాడు అవమానాల్ని ఆకలిని ఏమాత్రం లెక్క చేయకుండా కేవలం తన కష్టాన్ని నమ్ముకొని ఉన్నత శిఖరాలకు ఎదిగాడు మన మాస్ మహారాజా రవితేజ మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటూ విషింగ్ రవితేజ ఏ సక్సెస్ఫుల్ ఇయర్ ఎహెడ్